సిద్దిపేట జిల్లా దుబ్బాక ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట దౌలతాబాద్ మరియు తోట మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ఒక కుటుంబం గడవాలంటే లెక్కల ప్రకారంగా ఒకప్పుడు చేసిన లెక్కలు 11,000 వచ్చింది. ఇప్పుడు ఎంత కావాలి? ప్రతి ఒక్క రేటు పెరిగింది. ఏది కొనాలన్నా కూడా వందలే. కానీ దేశవ్యాపితంగా అన్ని స్టేట్లల్లో 29 స్టేట్లల్లో ఎక్కడైతే ఉందో, ఇంతకుముందు కూడా కేంద్ర ప్రభుత్వం 1500 పెంచి 3 సంవత్సరాలు అవుతుంది, అది కూడా ఇవ్వటం లేదు. అది ఇవ్వాలనేసి కూడా ఇంతకుముందు కూడా పోయిన సంవత్సరంలో మార్చి డైరెక్టరేట్ ముట్టడి చేసినాము. అప్పుడు ఏమన్నాడంటే కేసీఆర్ గారు ఇప్పటికే మీకు 10,000 ఎక్కువైనాయని చెప్పారు. కాబట్టి మేము ఆగదు పోరాటము, ఇది ఇచ్చేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాము. మరి ఈరోజు ప్రతి సంవత్సరము జూలై 10 ఉంటుంది, కానీ ఇది సాటర్డే సండే వచ్చింది కాబట్టి ఈరోజు మేము కోరికల దినం సందర్భంగా ప్రతి ప్రాజెక్టులలో ఈరోజు ఈ సమస్యల మీద పిఎల్సీ కానీ, కనీస వేతనం కానీ, రిటైర్మెంట్ కానీ, బెనిఫిట్, పెన్షన్ ఇవన్నీ ఎవరినైనా ఏ టీచర్నైనా 60 సంవత్సరం నిండిందని తొలగించడానికి మాత్రం అవకాశం లేదు. ఎప్పుడైతే పిఆర్సీ వర్తించి కనీస వేతనము, ఉద్యోగ భద్రత ఇవన్నీ కల్పించిన నాడే ప్రభుత్వం అయినా ఎవరైనా ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ టీచర్ని తొలగించడానికి అవకాశం ఉంటుంది. ఎవరు మాత్రం 60 సంవత్సరం నిండిందని తొలగిస్తే ఎవరు భయపడదు, ఎవరు జాబు మానుకోవద్దు. ఖచ్చితంగా కనీస వేతనం అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించి 10 సంవత్సరాల నుంచి చేస్తుంటే కూడా ప్రభుత్వానికి మా మీద కనీసము దృష్టి పెట్టి ఖచ్చితంగా మా సమస్యలు సాల్వ్ చేయాలనేసి